సభకు విప్లవ అభినందనలు. ముందుగా ఈ మహాసంకల్పం శతాధిక కవుల కవితా నీరాజనం ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి అన్న కేవీఆర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. కామ్రేడ్స్, మిత్రులారా, అధ్యక్ష, వీళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే కొంచెం గుండె ధైర్యం కావాలి, ఒక కమిట్మెంట్ కావాలి, ఒక స్పిరిట్ కావాలి. ఎందుకంటే కామ్రేడ్ ధర్మభిక్షమన్న ఆనాడు వాళ్ళు చేసినటువంటి పోరాటం ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది, మొన్నటికి మొన్న అమరుడైనటువంటి కామ్రేడ్ బంధు నరసింహులు గారితో సహా. బంధు నరసింహులు గారు అంటే మా నాన్నగారు, నేను ఆయన చిన్న బిడ్డ. జోహార్ కామ్రేడ్ ధర్మభిక్షం గారికి, జోహార్ కామ్రేడ్ బంధు నరసింహులు గారికి, జోహార్ కామ్రేడ్ యానాల మల్లారెడ్డి గారికి, జోహార్ కామ్రేడ్ పలస భిక్షం గారికి, ఇట్లా అనేక మంది ఉన్నారు. నల్లగొండ జిల్లాలో ఆనాడు వీళ్ళందరూ కలిసి పనిచేసినటువంటి వాళ్ళ వాళ్ళందరూ మనకు స్ఫూర్తి. ఈనాటి తరానికే కాదు భావి తరాలకు కూడా ఆదర్శప్రాయులు వాళ్ళంతా కూడా. వాళ్ళ గురించి మాట్లాడుకోవటం అంటే ఆనాడు జరిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి మాట్లాడుకోవడమే, ప్రజా పోరాటాల గురించి మాట్లాడుకోవడమే. అందుకే ముందుగానే ఒక మాట అన్నాను, వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే కొంచెం గుండె ధైర్యం కావాలి. ఇవాళ మనం నిలబడ్డాము అంటే, ఈ వేదిక ముందు ఇట్లా మాట్లాడుతున్నాము అంటే వాళ్ళందరి స్ఫూర్తే మాకు. మొన్న అమరుడైన కామ్రేడ్ బంధు నరసింహులు గారు కూడా 106 ఏళ్ళు. ఆంధ్ర మహాసభకు వచ్చేటప్పటికే అమాలి పని చేసుకుంటూ బతుకుతున్నటువంటి కామ్రేడ్ బంధు నరసింహులు గారు, వీళ్ళందరితోటి కలిసి పనిచేసినటువంటి వ్యక్తి అట్లా ఈయన. ఇది ఇవాళ ఈ పుస్తకం తేవడం నిజంగా కేవీఆర్ అన్న ఒక మాట చెప్పగానే, ఎక్కడున్నా తప్పకుండా వస్తా అని చెప్పేసి మాటిచ్చి ఊరు నుంచి ప్రయాణం ఇక్కడికి వచ్చినాను. కామ్రేడ్ అమర్ ఒక 1 సంవత్సరం క్రితం కేవీఎల్ అన్న మేమందరం కలుసుకున్నాం ఒకసారి, అంటే చాలా సార్లు కలిసి మాట్లాడుకున్నాం కానీ కలిసి కూడా చైనా కూడా పోయొచ్చినాం. కానీ కామ్రేడ్ అమర్ తోటి కలిసి ఒక విషయం మాట్లాడినప్పుడు ధర్మభిక్షం గారి గురించి నేను పాట రాయాల్సిందే, తప్పకుండా రాస్తానని మాటిచ్చి కూడా రాసిండ్రు. ఇందులో ప్రింట్ అయింది కామ్రేడ్ మిత్ర రాసినటువంటి పాట. మిత్రులారా, చాలా మంది ఉన్నారు ఇక్కడ వేదిక మీద, ఎక్కువసేపు నేను సమయం తీసుకోను కానీ సమసమాజ స్థాపనే వాళ్ళ లక్ష్యం అని ఇంతకుముందు కామ్రేడ్ నరసింహ ఇక్కడ పాట పాడిండ్రు. వారి లక్ష్యం ఏదైతే ఉందో వారికి కొనసాగింపుగా మేము ఇక్కడ నిలబడి ఉన్నామని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, హామీ ఇస్తున్నాము. మేము చేతనైన మేరకు వారి ఆశయాన్ని కొనసాగిస్తామని మాటిస్తూ కామ్రేడ్ మిత్ర రాసినటువంటి పాటను ఇప్పుడు మేము